And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Ajra Nidra Chiddi cinema. Malli ending ki baagundi. Gaganamunnu Yuri mix chesinattundi. వెంకటేష్ నాగ చైతన్య అంతం బాగలేదు కానీ హైబ్రాద్ నాగ చైతన్య బాగా క్లిక్ అయింది. కామెడీ వెంకటేష్ నాగ చైతన్య అంతం అవ్వలేదు, హైబ్రాద్ నాగ చైతన్య బాగుంది కామెడీ. సినిమాలో ఎవరిది ఎక్కువ బాగుంది అంటే వీళ్ళిద్దరిలో చూసుకుంటే వెంకటేష్ డామినేట్ చేశారు. ఈ హీరోయిన్స్ పెప్సీ సాంగ్ ఏదో ఉంది కదా, సాంగ్స్ కానీ స్టోరీ ఎట్లా? కోకోకోల పెప్సీ సాంగ్ బాగుంది. ఇద్దరికి డైరెక్టర్ కరెక్ట్ గానే స్క్రీనింగ్ వెంకటేష్ బాగా ఇచ్చాడు. ఓవరాల్ గా మూవీ అట్లా మీరేమని ఒకసారి చూడొచ్చాను. సెంటిమెంట్ బాగా వర్క్ అవుతుంది, సెంటిమెంట్ బాగా. మ్యూజిక్ గురించి తమ్మని ఎట్లా ఉన్నట్టు అంటే పెద్ద సినిమాలకి ఇచ్చాడు కానీ చిన్న సినిమాలకి అంటే అలా వైకుంఠపురంకి బాగా ఇచ్చాడు కానీ దీనికి అంతేమివ్వలేదు, నార్మల్ గానే ఉంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా అంటే స్టోరీలో వెళ్ళిపోయి సెంటిమెంట్ అంత పర్లేదు, రొటీన్ సెంటిమెంటే. ఒకసారి చూడొచ్చు. చాలా బాగుంది, అవసరంగా ఉంది. ఇంకా లాస్ట్ ఒక మెసేజ్ ఇచ్చారు, మిలిటరీలో సేవ్ చేస్తారు వచ్చి వెంకటేష్ గారు లాస్ట్ కి ప్రూవ్ చేస్తారు అనమాట. లవ్ అంటే లవ్ తోనే పట్టుకోవచ్చు అని చెప్పి, అంటే జాతకాలు అవన్నీ కంటే లవ్ తో కూడా పట్టుకోవచ్చు అని చెప్పి చాలా బాగా ఇచ్చారు. యా ఆబ్వియస్లీ ఇద్దరు బాగా చేశారు. బెస్ట్ సీన్ అన్నీ బాగున్నాయి కానీ లాస్ట్ సీన్ వెంకటేష్ వచ్చి సేవ్ చేస్తారు నాగ చైతన్య గారు చాలా బాగుంది. బాగుంది మూవీకి, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఉగాది పచ్చడిలా ఉంది, ఎక్కడ తిరుగులేదు. మామ అల్లుళ్ళు ఇద్దరు రెండు హిట్లు కొట్టారు ఇయర్. చాలా బాగుందండి సినిమా, మంచిగా ఎమోషనల్గా చూపించాడు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది, స్క్రీన్ మీద ఎవరిని చూడాలో అర్థం కాలేదు. ఒకవైపు మన పాయల్ రాజ్పూత్, ఇంకోవైపు రాశి ఖన్నా, అండ్ దెన్ హీరోస్ ఇద్దరు కమిడియన్స్ స్క్రీన్ ఫుల్ఫిల్ చేశాడు డైరెక్టర్. సూపర్బ్ ఉంది. మీకు అండ్ టైటిల్ కార్డ్ పడినప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడినంత వరకు మీకు బోర్ అనేది కొట్టదు మూవీ. సార్ బాబీ గారు ఎట్లా చైతన్య గారు అండ్ వీళ్ళిద్దరికి స్క్రీన్ స్పేస్ కరెక్ట్గా ఇచ్చారు? కరెక్ట్గా ఇచ్చారు భయ్య, ఆయన మెయింటెనెన్స్ అదే హైలైట్ మూవీకి. మీకు డైరెక్షన్ బాగా కనిపిస్తుంది మూవీలో, వాళ్ళిద్దరు ఎమోషన్ భయ్య, కెమిస్ట్రీ మాత్రం హైలైట్. హీరో హీరోయిన్ కూడా ఉండదు, అర్జున్ రెడ్డిలో హీరో హీరోయిన్ కూడా ఉండదు అంత కెమిస్ట్రీ. ఆ రేంజ్ లో ఉంది కెమిస్ట్రీ, మామూలుగా లేదు మూవీ మాత్రం వేరే లెవెల్. సీట్లు అయితే కదులుతాయి థియేటర్లో. ఫైట్ సీక్వెన్సెస్ హైలైట్ భయ్య, లాస్ట్ లో గుల్మార్గ్ సోనామార్గ్ అని కాశ్మీర్ ఏరియాలో ఆ లొకేషన్స్ బాగున్నాయి. ఫైట్ సీన్ అయితే హైలైట్, క్లైమాక్స్ ఫైట్ బాగుంది. 3.5/5. సార్ మూవీ ఎట్లా? చాలా బాగుందండి. ముందుగా వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెంకటేష్, నా పేరు కూడా వెంకటేషే, నేను వెంకటేష్కి పెద్ద ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి. ఈరోజు నా పుట్టినరోజు, ఇద్దరు కలిసి రావడం చాలా బాగుంది. ఓకే, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. మూవీ ఎట్లా ఉంది సార్? ఓవరాల్గా చాలా బాగుంది మూవీ. వెంకటేష్ గారికి నా చైతన్య గారు అంటే ఆల్రెడీ బయట కూడా వాళ్ళకి సేమ్ రిలేషన్ ఉంది, సినిమాలో కూడా అట్లాగే ఉందా? అంత బాగా చూపించారు, బాగా చూపించారండి. ఓ మీ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ప్రతిదీ బాగుంది, కాకపోతే సాంగ్స్ చాలా బాగున్నాయి, కోకోకోలా పెప్సీ అవన్నీ. అందులో 4 మెంబర్స్ నలుగురు. సో ఈ మూవీలో హైలైట్స్ అయితే ఏంటి? ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఓకే. సో వెంకటేష్ గారు మళ్ళీ కామెడీ టైమింగ్ ఏమన్నా, మళ్ళీ కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో కానీ ఆ టైమింగ్ బాగా చాలా బాగుంది, చాలా బాగుంది బ్యాక్. సో ఓవరాల్ గా మూవీ అయితే మీరు 4 ఇయర్స్ నాగ చైతన్య కంటే వెంకటేష్ ఎక్కువ కనబడతాడు. వెంకటేష్ ఈ సినిమాకే హైలైట్, సినిమా చాలా బాగుంటుంది. లాస్ట్ 30 మినిట్స్ మిలిటరీ బ్యాక్డ్రాప్ లో ఫైట్స్ ఉంటాయి, అది సినిమా మొత్తానికి అది సినిమా హైలైట్. అది లాస్ట్ 30 మినిట్స్ అనేది మిలిటరీ బ్యాక్డ్రాప్ సినిమా హైలైట్. నెక్స్ట్ ఏంటంటే వెంకటేష్ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ మామ కదా, అల్లుడి కంటే మామ ఎక్కువ కదా, మామను ఎక్కువ చూపించాడు, హీరోయిజం ఎక్కువ చూపించాడు. మామ అల్లుడు రిలేషన్షిప్ ఎవరైనా మీకు మామలు ఉంటే, మీకు అల్లుళ్ళు ఉంటే తప్పకుండా గుర్తొస్తారు. చాలా ఎమోషనల్ గా చూపించాడు, చాలా స్ట్రెంగ్త్, మంచి స్ట్రెంగ్త్ చూపించాడు వాళ్ళిద్దరి మధ్యన. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా రాజ్పూత్ ఉంది, ఐటమ్ సాంగ్ ఏం లేదు, సూపర్ గా ఉంది. చెప్తానా, పాయల్ రాజ్పూత్, రాశి ఖన్నా, లవ్ మొత్తం బోత్ ఇద్దరు కూడా లవ్ ఉంటుంది. నాగ చైతన్య లవ్ వెంకటేష్ సెట్ చేస్తాడు, వెంకటేష్ లవ్ నాగ చైతన్య సెట్ చేస్తాడు. ఈ విధంగా వర్కౌట్ చేశారు సినిమా మొత్తం. వెంకటేష్ గురించి మనం చెప్పక్కర్లేదు కదా, ఆయన కామెడీ టైమింగ్ ఎక్సలెంట్గా ఉందబ్బా. ఇంత ముందు ఎలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం వెంకటేష్ గురించి, దానికి మించిన కామెడీ ఇందులో ఉంటుంది.
దానికి మించిన కామెడీ ఉంటుంది, ఏం తగ్గదు. సినిమా ఓవరాల్గా సూపర్, చిన్న స్టోరీ కొంచెం జాతకాల గురించి ఉంటుంది కదా, జాతకాలు నమ్మే వాళ్ళకి కొంచెం కన్విన్స్గా ఉంటుంది, నమ్మని వాళ్ళకి కొంచెం కన్విన్స్గా ఉంటుంది, అది ఒకటే. అంటే జాతకాలని కన్విన్స్ చేసి చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్. అసలు ఈ సినిమా సంక్రాంతికి రావాలి, సంక్రాంతికి వచ్చి ఉంటే దుమ్ము దులిపేది సినిమా, అంత బాగుంది. ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ సినిమా చాలా బాగుంది భయ్య, ఫస్ట్ ఆఫ్ చాలా బాగా తీశాడు. ఒక సినిమాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ పెట్టాడు, ఒక కామెడీ కానీ, ఒక ఫ్యామిలీ కానీ, ఒక మాస్ కానీ, లవ్ కానీ, చాలా బాగా తీశాడు మూవీ. నా చైతన్య వెంకీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. వాళ్ళిద్దరే ఆ క్యారెక్టర్స్ సెట్ అవుతారేమో, ఇంకెవరు సెట్ గారు ఆ క్యారెక్టర్. సూపర్ సూపర్, ఆ కామిక్ టైమింగ్ మాత్రం చించేశాడు అసలు. వెంకీని అప్పుడెప్పుడో మాస్ లో చూసాం భయ్య, మళ్ళీ ఈ సినిమాలో మనం మాస్ లో చూడొచ్చు వెంకీని. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కి అంటే చాలా మంది చెప్తున్నారు డిఫరెన్స్ ఉందని, అది మీరైతే ఏమంటారు? చాలా డిఫరెన్స్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా చిన్నది పెట్టాడు సెకండ్ హాఫ్, అది ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సినిమాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి అవన్నీ రాకొచ్చాడు, సెకండ్ హాఫ్ మాత్రం ఓన్లీ జస్ట్ అలా లాగిచ్చేసాడు అనమాట సినిమాని, కట్ చేసినట్టున్నాడు సెకండ్ హాఫ్ బాగా. ఓవరాల్ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏదైతే? ఇంటర్వెల్ బ్యాంగ్ భయ్య, ఇంటర్వెల్లో ఉంటుంది ఫైట్, అబ్బా వెంకీ వస్తాడు ట్రాక్టర్ వేసుకుని, ఆ సీన్ చూస్తే హైలైట్ భయ్య మూవీ. ఆ సీన్ కోసం రెండు మూడు సార్లు చూడొచ్చు సినిమాని. సో మూవీలో హీరోయిన్స్ విషయం వస్తే ఆ హీరోయిన్స్ ఓకే ఓకే, ఆ క్యారెక్టర్స్కి కాకపోతే వాళ్లే జస్టిఫికేషన్ ఇవ్వగలరు, కానీ ఆ హీరోయిన్ ఆ క్యారెక్టర్కి వాళ్లే ఉండాలి. రాసిక్ అన్నానే ఆ క్యారెక్టర్ సెట్ అయితే ఇంకెవరు సెట్ గారు. అండ్ అంటే ఇప్పుడు మామూలుగా ఎంత పెద్ద సినిమాలో సో ఒకటి రెండు క్యారెక్టర్స్ అంటే అంటే అనవసరంగా పెట్టినట్టు అనిపించింది, కానీ అంటే ఈ క్యారెక్టర్ అట్లా లేదు అలా ఏమైనా అనిపించిందా మీకు? ఏం లేవు భయ్య అట్లాంటి క్యారెక్టర్ పెద్దగా. మ్యూజిక్ ఎట్లా ఉంది? బీజిఎం బాగా కొట్టాడు భయ్య, తమన్ నిరూపించుకున్నాడు. తమన్ అప్పుడు చాలా రోజులు పాపం తమన్ని ఏడిపించారు, కానీ ఈ మధ్య తమన్ చాలా బాగుంది ఈ సినిమాలో కూడా, బీజిఎం బాగా కొట్టాడు. ఓకే, ఓవరాల్ గా మూవీ మీరే 3.5 భయ్య. మూవీ సో మూవీలో మీకు బాగా నచ్చిన ఇంటర్వెల్ ఫైట్ కూడా బాగా నచ్చింది నాకు. నా వెంకటేష్ గారు ట్రాక్టర్స్ లేపుతా ఉంటే అసలు అది ట్రాక్టర్ చాలా బాగుంది, అది ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెంటిమెంట్ ఉంది భయ్య, కళ్ళ నీళ్ళు వస్తాయి అందరు కూడా. ఒక సెంటిమెంట్ చేయాలన్నా, ఒక కామెడీ చేయాలన్నా ఒక వెంకటేశ్వర వల్ల అవుతుంది. సో ఈ కామెడీ అంటే ఇప్పుడు అంతకు ముందు లాగా వెంకటేష్ గారు బ్యాక్ అని చెప్పచ్చు ఈ మూవీ? కంపల్సరీ బ్రో, వెంకటేష్ గారు యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. ఓకే, మళ్ళీ కామెడీ హ్యూమర్ అంతా బాగా చేశారు. కామెడీ అంటే సెంటిమెంట్ అంటే బాగా చేశారు ఈ మూవీలో. ఇంకా నాకు చైతన్యం చెప్పాలంటే అల్టిమేట్ అనమాట, మామూలు చేస్తా ఉంటే అందరూ బాగా చాలా బాగా. హీరోయిన్స్ విషయానికి వస్తే ఎట్లా ఉంది సార్? హీరోయిన్ హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు, పాయల్ రాజ్పుత్ అండ్ రాశి ఖన్నా అండి, బోత్ ఆర్ వెరీ గుడ్. అండ్ అండ్ వీళ్ళెవరు, రావు రమేష్ గారు కూడా బాగా చేశారు. మ్యూజిక్ ఎట్లా? తమన్ ఎట్లా ఇచ్చేసారు మ్యూజిక్? చాలా బాగుంది బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. మెయిన్ హైలైట్ వచ్చి ఇంటర్వెల్ ఫైట్ ఒకటి, లాస్ట్లో ఆర్మీ ఫైట్ ఉంటుంది. మన ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటంటే బాగా చూపించారు, లాస్ట్లో మంచిలో ఫైట్ ఉంటుంది, అది సినిమాకే ఎక్స్ట్రా ఉండేది అనమాట. చాలా కష్టపడ్డారు ఆ ఫైట్ తీయడం కంటే, నిజంగా చూస్తే అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు అనేది. ఓవరాల్గా గుడ్ మూవీ, కంప్లీట్ ఫ్యామిలీ చూడచ్చు అనమాట, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, రేటింగ్ 4 బ్రో. బాగుంది మూవీ, చాలా బాగుంది. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabhanatesh. Please subscribe to Dot Entertainment.